హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చిన్న పిల్లలకి, అది కూడా 6 మంత్స్ టు 12 మంత్స్ మధ్యలో ఉన్న బేబీస్కి డైట్ చార్ట్ చెప్తున్నాను. వాళ్లకు డైట్ ఏంటి అనుకుంటున్నారా? బిగినర్ తల్లుల కోసం ప్లాన్ చేశాను. అలాగే మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు కూడా ఈ డైట్ ప్లాన్ చేశాను. మరి ఈ డైట్ అయితే నా పిల్లలకి ఏం వాడాను, అలాగే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను. మరి టైమింగ్ విషయానికి వస్తే డాక్టర్ గారి సలహా ప్రకారం ప్లాన్ చేశాను. మరి చిన్నపిల్లలు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి చిన్నపిల్లలకి 6 నెలల వరకు కూడా తల్లిపాలే చాలా శ్రేష్టమైనది. 5 నెలలు కంప్లీట్ అయిన తర్వాత, 6వ నెలలో పడిన తర్వాత చాలామంది సిరిలాక్ లాంటి ఫుడ్ని యూస్ చేస్తూ ఉంటారు. దానికంటే కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే ఉగ్గు, సర్రి, ఆ రాగి మాల్ట్ లాంటివి 100% కరెక్ట్ అండి. పుట్టినప్పటి నుంచే ప్యాకేజ్ ఫుడ్ అవసరమా చెప్పండి. మనం ఏమి తిని పెరిగామో మన పిల్లలకు కూడా అదే సెట్ అవుతుంది. బేసిక్ ఫుడ్గా ఎప్పుడూ బియ్యపు సర్రినే ఎంచుకోవాలి. దీన్నే కొన్ని ఏరియాల్లో ఉగ్గు అని కూడా అంటారు. మా పిల్లలకు కూడా మేము బియ్యపు సర్రినే పెట్టాము. మొదట అది బాగా సెట్ అయిన తర్వాత డైరెక్ట్ రైస్ కానీ లేదా రాగి మాల్ట్ కానీ అలవాటు చేయొచ్చు. డైరెక్ట్ రాగి మాల్ట్ కూడా కొంతమంది పిల్లలకు సెట్ అవ్వదు, మోషన్స్ లేదంటే కోల్డ్ అయ్యే అవకాశం ఉంది. మరి 7 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇడ్లీ కూడా పెట్టొచ్చు. ఆ ఇడ్లీలోకి పాలు, పెరుగు లాంటివి కంటే కూడా రసం, కొద్దిగా రసం వేసి అలాగే హోమ్ మేడ్ ఘీ కొద్దిగా వేసి బాగా మిక్స్ చేసి తినిపించడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎలాంటి వామిట్స్ కూడా కాకుండా ఉంటుంది. మరి మన చిన్నారుల డైట్ ఎలా ఉంటుందో చూసేద్దామా. డైట్ చూసే ముందు మీరు గనక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది కదా, దానిపైన కూడా క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో, కొలీగ్స్తో, మీ నైబర్స్తో, అలాగే మీ రిలేటివ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మనం చిన్నారుల డైట్ చూసేద్దామా. మరి డైట్ చూసిన తర్వాత 1 కి 10 సార్లు మళ్ళీ మళ్ళీ చూసి బాగా అవగాహన వచ్చిన తర్వాతే ఫాలో అవ్వండి. అలాగే డైట్ చార్ట్ని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఇప్పుడైతే మనం డైట్ చూసేద్దామా. ఇప్పుడు చిన్నపిల్లలకి రాగి మాల్ట్ అండ్ ఉగ్గు ఎలా తయారు చేయాలో చెప్తాను. అయితే 1 కాఫీ గ్లాస్లో బియ్యం తీసుకున్నాను. చిన్నది, స్టార్టింగ్లో ఇంతే సరిపోతుంది. ఈ గ్లాస్తో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. ఆ బియ్యానికి కొలతగా జస్ట్ 1 స్పూన్ కందిపప్పు వేసుకుంటే సరిపోతుందండి. మరి 6 మంత్స్ బేబీకి ఎక్కువ రకరకాల పప్పులన్నీ వేయకూడదు, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. జస్ట్ కందిపప్పు మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అవి రెండు కూడా ఓవర్ నైట్ వేరువేరుగా నానబెట్టుకొని అలాగే 1 రోజంతా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి ఇలా తయారవుతుంది. చూసారా, అది నానబెట్టుకొని ఎండబెట్టిన బియ్యం. ఇప్పుడు అందులోకి జస్ట్ 1 పించ్ జీలకర్ర వేసుకోవాలి. జస్ట్ మనం 2 వేళ్ళతో ఎంత పట్టుకుంటామో అంత సరిపోతుంది. మనం చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా బియ్యం, దానికి సరిపడా. మరి ఇది రాగి మాల్ట్ విషయానికైతే ఇది కంప్లీట్గా చేయడానికి ప్రాసెస్కి 4 డేస్ పడుతుంది. పైగా అది 7 మంత్స్ పైన యూస్ చేస్తారు కాబట్టి నేను జస్ట్ ప్రాసెస్ చెప్తాను. రాగుల్ని 1 డే కంప్లీట్గా నానబెట్టుకోవాలి. 2వ రోజు 1 గుడ్డలో చుట్టి నీళ్ళంతా వంపేసి గుడ్డలో చుట్టి ఉంచాలి. మొలకలు వస్తాయి కదా, ఆ 3వ రోజు మొలకలు వస్తాయి. తర్వాత మనము బాగా ఎండలో ఎండబెట్టకూడదండి, దీన్ని మాత్రం నీడలో ఎండబెట్టుకోవాలి. తర్వాత బాగా గ్రైండ్ చేసి మనము చాలా పలచటి క్లాత్లో కానీ లేదంటే మైదా తిప్పుతాము కదా జల్లడ, అలాంటి జల్లడలో కానీ జల్లించుకొని స్టోర్ చేసి ఉంచుకోవాలి. సేమ్ మనం బియ్యపు సర్రిని ఎలా చేస్తామో దీన్ని కూడా అలాగే ప్రాసెస్ చేస్తే రాగి మాల్ట్ రెడీ అవుతుంది. చాలా హెల్తీ. ఇదైతే
స్టార్టింగ్లో పెట్టకూడదండి, డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కొంతమంది పిల్లలకి. సెట్ అయితే ఇది కూడా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఎక్కువగా అందరూ బియ్యపు సరిని స్టార్టింగ్లో పెడతారు. ఓకేనా? మీ సౌకర్యం ఎలా ఉంటే మీ బాబుకు ఇష్టాన్ని బట్టి మీరు ప్లాన్ చేయండి. నేనైతే మా పిల్లలకు బియ్యపు సరినే స్టార్టింగ్ ఇచ్చాను. రాగి మాల్ట్ అనేది కొందరి పిల్లలకి మోషన్స్ అవుతుంది లేదా కోల్డ్ అవుతుంది. మనం బియ్యపు సరిని ఆల్రెడీ నానబెట్టి ఎండబెట్టుకున్నాం కదా, ఆ బియ్యాన్ని మనము దోరగా వేయించుకోవాలి. జస్ట్ లైట్గా కలర్ చేంజ్ కావాలి. కందిపప్పు మరీ తక్కువగా ఉంది కాబట్టి అందులోకే వేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తే వేరువేరుగా వేయించుకోండి. మొత్తం కందిపప్పు కూడా మనకి కమ్మగా వేగాలి. మనం తిని చూస్తే కమ్మగా ఉండాలి, మరీ నల్లగా మాడిపోయినట్టు కాకుండా జస్ట్ లైట్ కలర్ చేంజ్ అయితే చాలు. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. జీలకర్ర వేసాం కదా, మిక్సీ పట్టిన తర్వాత చాలా కమ్మటి స్మెల్ వస్తుంది మనకైతే. చూసారా, కందిపప్పు కూడా అలా దోరగా వేగాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటే ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా వేయించాం కదా, బాగా ఫైన్గా పౌడర్ అవుతుంది మనకు. ఇప్పుడు ఈ పౌడర్లో మనము ఉగ్గు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కొన్ని ఏరియాల్లో ఉగ్గు అంటారు, మా ఏరియాల్లో అయితే బియ్యపు సర్రి అంటారు. మనం జస్ట్ చిన్న పాప కదా, హాఫ్ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువగా అవసరం లేదు. మనం ఎక్కువగా చేసినా కూడా ఫస్ట్ టైం బేబీకి మాత్రము హాఫ్ స్పూన్తోనే స్టార్ట్ చేయాలి. అది కూడా 1 వీక్ అంతా ఉగ్గు మాత్రమే ఇవ్వాలి పిల్లలకి. చంటి పిల్లలు కదా, వాళ్ళ డైజెషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళకి ఎలా డైజెషన్ అయ్యింది, సెట్ అయ్యిందా లేదా అని బట్టి మనం తర్వాత డిసైడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ని ముందుగా బాగా కాగనిచ్చి అది మరిగిన తర్వాత మనం ఇది చల్ల నీళ్ళతో పిండిని, మనకి ఎంత కావాలో అంత పిండిని కలుపుకొని ఈ వాటర్ని, పిండి వాటర్ని మనం అందులో ఆల్రెడీ మరుగుతున్న వాటర్లోకి వేసి కలుపుతూ ఉండాలి. ఒకవైపు వేస్తూ ఉంటే ఒకవైపు కలుపుతూ ఉండాలి. ఉండలు చుట్టకుండా చూసుకోవాలి. ఉండలు చుట్టిందంటే దాన్ని స్టాప్ చేసి పారేయండి, అది పిల్లలకి పెట్టకండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు క్లియర్గా వచ్చినప్పుడే పిల్లలకి పెట్టండి, ఎందుకంటే అంతవరకు వాళ్ళ అమ్మ పాలే తాగుతారు కదా. ఫస్ట్ టైం మనం ఇది ఇస్తాం కదా, అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా, ఇలా చిక్కగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది. ఇదైతే జనరల్గా 90% పిల్లలకి అందరికీ సెట్ అవుతుంది ఫుడ్ స్టార్టింగ్లో. చూసారా, స్టార్టింగ్లో ఇందులో నెయ్యి ఏమీ వేయకూడదండి. డైరెక్ట్గా ఇంతే, పాప తినలేదు అంటే కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కానీ బెల్లం కానీ ఇలాంటివన్నీ కూడా పిల్లలకి అలవాటు కాకుండా చూసుకోవడమే మంచిది. మా పిల్లలకి స్వీట్ వేస్తేనే తింటారు, అలా ఏమి వండకూడదు. ఫస్ట్ ఇంకానే మనం హెల్తీగా అలవాటు చేస్తే పిల్లలు హెల్తీగానే అన్నీ తింటారు తర్వాత కూడా. సో ఫస్ట్ అలాగే పెట్టండి, తినలేదంటే లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోండి. ఇదైతే క్యారెట్ ప్యూరీ, పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలి అని చూపిస్తున్నాను. క్యారెట్ ముక్కలు బాగా ఫ్రెష్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని దానికి తగినంత వాటర్ వేసి ఉడికించుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం ఉడికేసరికి నీళ్ళంతా కూడా దానికి కరెక్ట్గా సరిపోవాలి. నీళ్లు మిగిలిపోయి దాంట్లో విటమిన్స్ ఉండిపోయేలా కాకుండా దానికే సరిపోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా పేస్ట్ రెడీ అవుతుంది. ఇలాగే మనము బనానాను కూడా స్మాష్ చేసి పెట్టొచ్చు పిల్లలకి. ఏది పెట్టినా కూడా హాఫ్ స్పూన్ మాత్రమే స్టార్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు అటువైపు అయితే సేమ్ ఆపిల్ కూడా అలాగే, మనం క్యారెట్ ఎలా ప్రాసెస్ చేసామో అలాగే ఆపిల్ కూడా. మీరు 4th వీక్లో అలా
పొటాటో కూడా సేమ్ ప్రాసెస్ చేసి మీరు గ్రైండ్ చేసి పిల్లలకు పెట్టొచ్చు. 6 నెలల పాపకి ఈ మిశ్రమం తిక్కగా అనిపిస్తే కొద్దిగా మదర్ మిల్క్ ని యాడ్ చేసుకోండి. అలాగే 6th మంత్ బేబీకి 3 వీక్ డైట్ చార్ట్ చూపిస్తున్నాను. ఏ మంత్ లో అయినా కొత్తగా సాలెడ్ ఫుడ్ స్టార్ట్ చేయడానికి ఈ డైట్ చార్ట్ చాలా బాగా యూస్ అవుతుంది. స్టార్టింగ్ హాఫ్ లేదా 1 స్పూన్ మాత్రమే ఇవ్వండి, అది కూడా బేబీ ఇష్టంగా తినేలా. ఓకేనా? 4th వీక్ సేమ్ 3rd వీక్ ని ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు చూపించిన ఫుడ్స్ లో పిల్లలకి ఏది పెట్టినా హాఫ్ టు 1 స్పూన్ మాత్రమే ఇవ్వండి. అలాగే పిల్లలకి ఫుడ్ ని బలవంతంగా పెట్టకండి. మీ పిల్లలకి ఫ్రూట్స్ గాని వెజిటబుల్స్ గాని ఇచ్చే ముందు వాటిని salt water తో బాగా కడిగి బాగా ఉడికించి స్మాష్ చేసి పెట్టండి. అది కూడా చాలా thick గా ఉంది అనిపిస్తే కేవలం 6 నెలల పాపకి మదర్ మిల్క్ ని యాడ్ చేసుకోండి. ఇలాంటి సిచువేషన్ లో పిల్లల్ని తాకే ముందు హ్యాండ్ వాష్ తో చేతుల్ని బాగా కడుక్కోండి. లేదా మీరు బయట నుంచి వచ్చినట్లయితే స్నానం చేసిన తర్వాతే పిల్లల్ని తాకండి. ఈ 4 వీక్స్ లో మీ బేబీకి ఏది సెట్ అవుతుంది ఏది కాదు అని తెలుస్తుంది. దాన్ని బట్టి వాటిలో మీ బేబీ దేన్ని లైక్ చేసిందనే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. మొదటి వారం మొత్తం సర్రి అదే ఉగ్గు మాత్రమే పెట్టండి, అది కూడా ఒక్క పూట మాత్రమే. బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ లో పెట్టండి. బేబీకి ఏం పెట్టినా ఫ్రెష్ గా తయారు చేసి పెట్టండి. వీటిలో ఏదైనా తిన్నప్పుడు 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు మోషన్స్ అయితే ఆ ఫుడ్ ని స్టాప్ చేసి డైట్ చార్ట్ లో చెప్పిన వేరే ఫుడ్ ని బేబీకి తినిపించి చూడండి. 1 or 2 మంత్స్ యూస్ చేసి తర్వాత బాగా ఉడికించిన రైస్ ఆర్ రాగి మాల్ట్ కూడా యూస్ చేయొచ్చు. వేడిగా ఉన్న రైస్ ని స్పూన్ తో బాగా స్మాష్ చేసి తర్వాత కొద్దిగా రసం ఆర్ పప్పు కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి తినిపిస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇలాగే 1 ఇయర్ వచ్చేసరికి మనం ఏం తింటామో అన్ని కూడా కొద్ది కొద్దిగా అలవాటు చేయాలి పిల్లలకి. పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్వీట్ బేబీస్. స్టే హోమ్, స్టే హెల్తీ. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ దశలోనే పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ దశలోనే వాళ్ళకి పళ్ళు కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చే నవ్వ వల్ల వాళ్ళు ఏది పడితే అది కొరుకుతూ ఉంటారు. అలాంటి టైంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మన రేపటి తరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీ మదర్. Bye-bye.